కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి 10 గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కూడా జలసిరితో కలకలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలంలోకి 4.64 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. దిగువకు 5.18 లక్షల క్యూసెక్లను దిగువకు వదులుతూ రెండు వైపులా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 182.95 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.69 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా జల విద్యుత్ ఉత్పాదన కూడి కాల్వ అవసరాల కోసం 27,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇవాళ ప్రాజెక్టులో నీటి మట్టం క్రాస్డ్ గేట్లను తాకనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాల్వ నుంచి సాగు తాగు అవసరాల కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఉత్తమ్ మిగతా మంత్రులు కోమటిరెడ్డి పొంగులేటి ఇక తుమ్మల హెలికాప్టర్లు సాగర్ కు వెళ్లనున్నారు. నిరుడు సాగర్ ఎడమ కాల్వ నుంచి వరద రాకపోవడంతో గత ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఫలితంగా కాల్వ పరిధిలోని 6.5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది నీటిని విడుదల చేస్తుండటంతో అక్కడి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దిగువన ఉన్న పులిచింతల ఖాళీగా ఉంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా 1.12 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. సాగర్ గేట్లు ఎత్తితే పులిచింతల ఒక్క రోజులోనే నిండనుంది. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, శ్రీశైలంలో రూల్ కల్వ్ ఆధారంగా నిల్వలు తగ్గించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఆల్మట్టిలోకి 3.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 68.46 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువ పూణే, కొల్హాపూర్ ప్రాంతాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో రోజు భారీ వర్షాలు కురుస్తుండటంతో రూల్ కర్వ్ ఆధారంగా గణనీయంగా నిల్వలను క్రమంగా తగ్గించుకున్నారు. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్తో 61 టీఎంసీల వరద వచ్చినా తట్టుకునేలా ప్రాజెక్టులో నిల్వలు తగ్గించుకున్నారు. గోదావరి బేసిన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ ప్రాజెక్టుకు 40,786 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా కడెం ప్రాజెక్టుకు 1768 క్యూసెక్లు, ఎల్లంపల్లికి 8,234 క్యూసెక్ల వరద వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుంచి 12,910 క్యూసెక్లను పంపింగ్ చేసి మిడ్ మానేరుకు తరలించేలా పంపింగ్ చేస్తున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజీకి 3.62 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా సమ్మక్క సాగర్ బ్యారేజీకి 6.26 లక్షలు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి 8.07 లక్షల క్యూసెక్ల వరద రికార్డైంది. ఈ బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ 40.6 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న భారీ వర్షం కురుస్తుంది. డిచ్పల్లిలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవి నడి తెలుసుకుందాం. రవి, శ్రీశైలంలో వరద నీరు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తుంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే శ్రీశైలం నుంచి 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే చేరుకుంటుంది. యావరేజ్ గా ఈ రోజు 3,36,000 క్యూసెక్ల వరద నీరు అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే డ్యామ్ అధికారులు అంచనాలు వేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,27,969 క్యూసెక్లు వస్తుంది. అవుట్ఫ్లో 18 జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 30,747 క్యూసెక్ల నీరు అయితే అవుట్ఫ్లో గా బయటికి వదులుతున్నారు. 596 పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో ప్రస్తుతం 544.60 అడుగులకు సాగర్ నీటి మట్టం చేరుకుంది. కరస్ట్ గేట్లను కూడా తాటి ఆ సాగర్ లెవెల్స్ అయితే పెరుగుతున్న పరిస్థితి. 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 198.04 టీఎంసీల నీటి నిల్వ అయితే సాగర్ ప్రాజెక్టు లో ఉంది. ఇంకా వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో
సాగర్ క్రస్ట్ గేట్లు అయితే తెచ్చుకునే అవకాశం ఉంది. గత 2022 ఆగస్టు 11వ తేదీన నాగర్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెచ్చుకుని నిరంతరాయంగా 45 రోజుల పాటు అయితే సాగర్ నుంచి కృష్ణమ్మ పర్వలు తిప్పుకుంటూ కింది వైపు వెళ్ళింది. కానీ గత ప్రభుత్వంలో సాగర్ కు ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు నీళ్లు లేకపోవడంతో కాపహల్లా ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6.5 లక్షల ఎకరాల్లో సాగు చేసే రైతాంగం అంతా కోట్ల రూపాయలు వెచ్చించి బోర్లపై ఆధారపడి తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు ఈసారి కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులన్నీ నిండుకలని ఉండటంతో అదేవిధంగా సాగర్ గడిపించిన వారం రోజుల్లోనే దాదాపుగా 503 అడుగుల నుంచి 44 అడుగులకు చేరడంతో రైతులంగం ఆయకట్టు రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తుంది. వారం రోజుల్లోనే 41 అడుగులకు సాగర్ నీటిపట్టం చేరడంతో మిగిలిన ఇదే ప్రవాహం కనుక కొనసాగితే మరో వారం రోజుల్లో ట్రస్ట్ గేట్లు తెచ్చుకున్న ఆనందంతో రైతాంగం అంతా ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుని నాట్లు వేసేందుకైతే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఎడమకాలోపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులి శ్రీనివాసరెడ్డితో కలిసి ఈ రోజు సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇక్కడ కూర్చి నీటిని కూడా విడుదల చేయనున్నారు. మొత్తంగా సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం, అదేవిధంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను వర్షం కురవడం, ఆ ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవడంతో సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తుంది. మరోపక్క సాగర్ గేటు తెస్తే ప్రస్తుతం 45.77 అడుగులు టీఎంసీలు ఉన్నటువంటి పులిచిందల ప్రాజెక్టులో 3.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది, అయితే డెక్స్ట్రోజేగా ఉంది. అయితే ఆ సాగర్ ఫస్ట్ గేట్లు తెచ్చుకున్న తర్వాత ఒక రోజుల్లోనే పులిచిందల ప్రాజెక్టు అయితే నిండే అవకాశం అయితే కనిపిస్తోంది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కూడా 643 అడుగులకు మూసీ ప్రాజెక్టు చేరుకుంది. మూసీ అదేవిధంగా సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకుంటే పులిచిందల ప్రాజెక్టు అయితే నిండుకుండా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రవి.